Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ తొందరపడ్డారేమో. పాదయాత్రపై టీడీపీలో చర్చ. టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర విషయంలో తొందరపడ్డారా అన్న చర్చ నడుస్తోంది. లోకేష్ పాదయాత్రకు కనీస స్పందన లేకపోవడంపై టీడీపీ ఆందోళన చెందుతోంది. టీడీపీకి విపరీతమైన ఊపు వచ్చిందన్న భావన మొన్నటి వరకు ఉండేదని, లోకేష్ పాదయాత్ర కారణంగా అదేమీ లేదన్న భావన ప్రజల్లో తిరిగి ఏర్పడుతోందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. లోకేష్ పాదయాత్రకు కనీస స్పందన లేదంటూ TV9 లాంటి మీడియా సంస్థలు కూడా ప్రచారం చేయడం ఆ పార్టీకి మింగుడుపడడం లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు రంగంలోకి దిగారు. పార్టీ నేతలకు క్లాస్ తీసుకున్నారు. తన సొంత జిల్లా చిత్తూరులోనే తన కుమారుడి యాత్రకు కనీస స్థాయిలో జన సమీకరణ చేయకపోవడం పట్ల పార్టీ నేతలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. జనస్పందన లేకపోవడంతో మంగళవారం లోకేష్ ఉదయం నుంచి సాయంత్రం వరకు తన బస్సులోనే ఉండిపోవాల్సి వచ్చింది. దాంతో బుధవారం చంద్రబాబు పార్టీ నేతలకు టెలికాన్ఫరెన్స్ లో క్లాస్ తీసుకున్నారు. ఏపీ చరిత్రలో గుర్తుండిపోయేలా చేయాలనుకున్న పాదయాత్రకు కనీస స్పందన తీసుకురాలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీలాంటి నాయకులను నమ్ముకుని ఎన్నికల్లో ఎలా బాధ్యతలు అప్పగించాలి అని ప్రశ్నించారు. పరోక్షంగా జన సమీకరణ చేయని పక్షంలో టిక్కెట్లు దక్కువన్న సంకేతాలు చంద్రబాబు ఇచ్చారు. ఒక దశలో మీ మొహాలే నాకు సోపకండి అంటూ చంద్రబాబు సీరియస్ అయినట్లుగా సమాచారం. అయితే టీడీపీ నేతల వాదన మరో విధంగా ఉంది. లోకేష్ యాత్రపై ప్రజల్లో ఏమాత్రం ఆసక్తి కనిపించడం లేదని, ఎంతవరకు బలవంతంగా తీసుకురాగలమని ప్రశ్నిస్తున్నారు. లోకేష్ ఇలా అతి ఆత్మవిశ్వాసంతో నేరుగా సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభించడం కంటే చిన్న చిన్న యాత్రలు చేసి ఉంటే జనస్పందన ఎలా ఉంటుంది అన్నదానిపై ఒక అవగాహన వచ్చేదని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా నేరుగా సుదీర్ఘ పాదయాత్ర షెడ్యూల్ ప్రకటించి ఇరుక్కుపోయారంటూ వ్యాఖ్యానిస్తున్నారు.